గైస్ ఈ రోజు నేను వచ్చేసి అరకుకి ట్రావెల్ చేస్తాను అన్నమాట. నేను వైజాగ్ నుంచి ట్రావెల్ చేస్తాను, జర్నీ స్టార్ట్ చేశాను ఇక్కడ నుంచి. అరకు వచ్చి టికెట్ వచ్చి 60 రూపీస్ పడుతుంది. అరకు వైజాగ్ నుంచి అరకుకి ట్రైన్ మార్నింగ్ 6:40కి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఈరోజు అయితే మాకు 20 మినిట్స్ లేట్ అయింది. అటు ఇటుగా 7కి స్టార్ట్ అయింది మన ట్రైన్. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ వర్షం పడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను జర్నీ స్టార్ట్ చేశాను, నా జర్నీలో వర్షం అయితే పడుతుంది. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది అన్నమాట. అందులో వ్యూ పాయింట్స్ కూడా మంచి మంచి వ్యూ పాయింట్స్ ఏమి ఉన్నాయి అన్నమాట. ఓకే, నేను మీకు చూపిన ఎక్కువ సోది చెప్పాను గాయస్, జస్ట్ మొత్తం ఆల్మోస్ట్ కట్ చేసేస్తాను, కట్ చేసేసి చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. ఓకేనా? ఓకే గాయస్, లెట్స్ సీ ద వీడియో అండ్ ఎంజాయ్ చేయండి. మీకు అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూపిస్తాను, చూడండి. చాలా వరకు అయితే కట్ చేసాను కొన్ని సీన్లో, చూడండి. టర్నల్ అయితే అప్రోచ్ చేసింది మనకి. సో మనం ఫస్ట్ టర్నల్ దాటేసాము. ఇలా మొత్తం మీద 7-8 టర్నల్స్ ఉంటాయి. మనం వెళ్ళేసరికి బుర్రగుహకి వెళ్ళేసరికి, బుర్రగుహ నుంచి టర్నల్స్ అనేవి ఉండవు, బుర్రగుహకి వెళ్ళేదే ఉంటాయి. వాటర్ ఫాల్స్ చూసారా? యా, మనకు ఆల్రెడీ వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయినాయి. మనం మేబీ 2-3 స్టేషన్స్ దాటి చేసాము. సో వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా వాటర్ ఫాల్స్ టర్నల్స్ మొత్తం లొకేషన్ అయితే మాత్రం హైదే ఉంది. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది, ఇంకా చిన్న చిన్న తప్పులుగా పడుతున్నాయి. వర్షం చాలా అంటే చాలా హై జరిగింది వర్షంలో. లొకేషన్ ఇంకా చాలా బాగుంది. మేమైతే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాం గాయస్. నేనైతే బుర్రగుహల దగ్గర దిగుతున్నాను గాయస్. బుర్రగుహల దగ్గర దిగి అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను గాయస్ నాకు వీలైనంతవరకు నేను ఆల్మోస్ట్ చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేనైతే ఆల్మోస్ట్ ప్లాన్ చేసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ వెళ్ళాను కాబట్టి నాకు వీలైనంతవరకు నేను చూపిస్తాను గాయస్. లెట్ సీ ద వీడియో అండ్ ఎంజాయ్ ది వీడియో. ఓకే గాయస్, ఇక్కడ కార్స్ ఉంటాయి గాయస్. ఇవి మనం మాట్లాడుకుని మొత్తం 1-2 డేస్ ప్లాన్ షెడ్యూల్ చేసుకుని చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మనకు బడ్జెట్ చెప్తారు. సో ఒక్కొక్కరికి ఎంత ఎంత ప్రైస్ వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారు మనకి. మనం దాన్ని బట్టి మాట్లాడుకోవాలి గాయస్. నేనైతే ఫైనల్ కార్ మాట్లాడుతున్నాను. యా, ఓకే, నా జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ నుంచి నేను మాట్లాడుకున్నాను కారు. సో దానికి షేరింగ్ ఉన్నారు, అంటే నేను సింగిల్కి వెళ్ళాం కాబట్టి. సో ఇంకా 5 మెంబర్స్ వేరే వాళ్ళు వచ్చారు, మొత్తం 6-7 మెంబర్స్ దాకా వెళ్ళాము. సో నాకు వచ్చేసి 550 రూపీస్ పడింది. ఏదైనా వచ్చేసి నాకు అన్నాడు ఫస్ట్ వాటర్ ఫాల్ ఒకటి, అండ్ మ్యూజియమ్స్ 2 ఉన్నాయంట అవి, అండ్ టీ ప్లాంట్స్, ఇంకొచ్చేసి గాలికొండ అని చెప్పి ఒకటి ఉందంట వ్యూ పాయింట్, అవి చూపిస్తాను. చేపరావి అయితే మొత్తం 1 డే ప్లాన్ కాదు కాబట్టి అరకు అనేది చిన్నది కాదు గాయస్. మనం చూసే ముందు వస్తూ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అరకు అనేది. సో చాలా చిన్నది అయితే మాత్రం కాదు అరకు. అరకు టూర్ వెళ్ళాలంటే మినిమం 2-3 డేస్ ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. సో నేనైతే 1 డే అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చాను కాబట్టి 1 డే మొత్తం మీద ఎన్ని అయితే చూపించాము అన్నీ చూపిస్తాను 1 డేకి. సో అన్నతో అయితే నేను మాట్లాడుకున్నాను, ఇలా చెప్పారు. ఓకే, నేనైతే మంచి మంచి లొకేషన్సే వెళ్తాను ఎక్స్పెక్ట్ చేశాను, అలాగే వెళ్తున్నాను కూడాను, చూపిస్తాను. వ్యూ అయితే చాలా చాలా బాగుంది కాబట్టి మొత్తం చూడండి. మీరు కట్ చేసుకోకండి. ఇక్కడైతే మనకి ప్లాన్ చేసుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మన రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి రూమ్ ప్రైజెస్ అయితే అంత ఏదైతే నేను కనుక్కోదు, బట్ ఉంటాయైతే ఇక్కడ ఉన్నాయి మొత్తం మీద. ఇక్కడ బస్సులు కూడా తిరుగుతున్నాయి, బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మనం టైంకి ఉండవు బస్సులు అనమాట. నార్మల్గా అయితే ఉంటాయి బస్సులు, బట్ టైంకి అయితే దొరకవు. సో కార్ మాట్లాడుకో, వీలైనంత వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెళ్ళే దగ్గర క్యాబ్ మాట్లాడుకో. ఈ ట్రైన్కి వచ్చిన వాళ్ళ వరకు మాత్రమే, ట్రైన్కి వచ్చిన వాళ్ళు అయితే క్యాబ్ మాట్లాడేసుకోండి. ఇక్కడే క్యాబ్ అయినా ఎక్కువ ప్రైస్ అడుగుతారు కానీ వీళ్ళు అడగండి, ఇలా బడ్జెట్ తక్కువలో కావాలంటే తక్కువనే అడగండి. వాళ్ళు అడుగుతాను అడుగుతారు 1000, 2000, 3000, 1% కానీ అడుగుతారు. మీరైతే అంత చెప్పదు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇప్పుడే రీచ్ అయ్యాను, వాటర్ ఫాల్కి రీచ్ అయ్యాను అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ ఒక ఫ్యామిలీతో సహా ఇక్కడ వస్తారు. చాలా చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్స్ కూడా మనకి. చూడండి నా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, ఎంత బాగుందో. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట.
మన జర్నీలో ఏంటంటే అరకు వెళ్ళే రూట్లో ఇవన్నీ మనం చూసినాం కదా, బొరగోహలు మొత్తం అయిపోయినాయి కదా, ఈ మొత్తం వాటర్ ఫాల్స్ వీటన్నిటి మధ్యలో కొన్ని ఇళ్ళు ఉన్నాయన్నమాట. అక్కడక్కడ మనం ఏమన్నా ఫుడ్ కావాలంటే ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకోవడానికి ఉన్నాయన్నమాట, నో ప్రాబ్లం. ఇక్కడ అయితే మనకి ఇళ్ళు ఉన్నాయి, కొన్ని ఇళ్ళల్లో ఇక్కడ షాప్స్ ఉన్నాయన్నమాట, షాప్స్ దగ్గర తీసుకోవచ్చు మనం ఫుడ్. అండ్ ఇక్కడ సర్కస్ అయితే జరుగుతుంటుంది, సో సర్కస్ కూడా ఇక్కడ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇదంతా వర్షం పడుతుంది కాబట్టి ఈ టైంలో అయితే నేచర్ అయితే చాలా బాగుంది. ఐ ఎంజాయ్ దిస్ మూమెంట్. ఇప్పుడు వచ్చేసి మనం కాఫీ తాగడానికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడే జస్ట్ ఒక టీ తాగుదామా అని అనుకున్నాము, ఇప్పుడే తాగాము. అండ్ కాఫీ పొడి అంట ఇది. ఇందులో మొత్తం మూడు రకాలు ఉన్నాయి, చిన్న డబ్బా పెద్ద డబ్బా. మొత్తం మీద ప్రైజెస్ అయితే 100 రూపీస్, 50 రూపీస్ ఉన్నాయి, 50, 100. ఓకే. అండ్ ఇయర్లు కూడా ఉన్నాయండి అక్కడ, అవి హెయిర్ రాసుకునేవంట. ఇవి కాఫీ తోటలు, ఇవి వాళ్ళిద్దరు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అన్నమాట. ఈ మొత్తం కాఫీ చెట్లే. మళ్ళీ పోయే ప్లేస్ వచ్చేసి గాలికొండ అనమాట. ఇదైతే చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. గాలికొండ ప్లేస్ వచ్చి చాలామంది ఉన్నట్టున్నారు ఇక్కడ విజిటింగ్కి. చూడండి, చూపిస్తాను మీకు నేను. యా, ఇప్పుడే రీచ్ అయ్యాం గాలికొండకి. ఫ్యామిలీస్తో వచ్చారన్నమాట, ఇక్కడ చాలామంది ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ ఫొటోస్ కానీ అంతా చాలా బాగుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయంట, షూటింగ్స్ పాటు అవి గాలికొండ. ప్యారాషూట్ వేసి ఇక్కడ నుంచి దిగితే సూపర్ ఉంటుంది. ఇంకా అయితే ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట వేస్తారు. ఆ కొండలు ఉన్నాయి కదా చూడండి, గ్రీనరీ కనిపిస్తుంది కదా,
అలాంటి ప్లేస్లలో రెడ్గా గ్రీనరీ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అలాంటి ప్లేస్లో ఎక్కువగా వేస్తారనమాట. అది నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఫ్లవర్స్. అవి ఎక్కువగా షూటింగ్స్ అయితే ఇక్కడే ఎంఎస్ఐ డైరెక్షన్లో ఎక్కువ జరిగేవి అనమాట. ఇది ఒకప్పుడు షూటింగ్ స్పాట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ మంచి సీనరీ కనిపించినా అక్కడ తీసుకుని పోతారనమాట షూటింగ్. ఇక్కడ నువ్వు వస్తానే వద్దంటానా, మనసంతా నువ్వే, ఆడవారు మాటలు కర్తలు వేర్లే, ఆట బావ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చాలా సినిమాలు, గులాబీ, మాస్, వర్షం, డార్లింగ్ మూవీ కూడా, నేను, శైలజ, ఇవన్నీ చాలా సినిమాలు తీశారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం కాఫీ మ్యూజియంకి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ అసలు కాఫీ ఎలా తయారైంది, మొత్తం బొమ్మల రూపంలో ఉంటాయంట. అసలు ఇక్కడ ఈ టీ ప్లాంట్స్ అన్నీ ఎలా వచ్చాయి, ఎంత అసలు ఎలా స్టార్ట్ అయింది కాఫీ ప్లాంట్, అసలు కాఫీ అనేది ఎలా స్టార్ట్ అయింది మొత్తం ఉంటాయంట అక్కడ. సో లెట్స్ సీ ద వీడియో. యా, ఇప్పుడు రీచ్ అయ్యాం కాఫీ మ్యూజియంకి. చూడండి మొత్తం చూపిస్తాం కాఫీ మ్యూజియంలో. ఏం బ్రో, ఏది ఎక్కడ ఉంది? ఓకే, Thank you.
మిషన్సా కాఫీ ఆర్డర్ చేసాం. కాఫీ అయితే 45 రూపీస్ అంట. ఇక్కడ కొటేషన్ పెట్టండి. కొటేషన్ అయితే మాత్రం సర్చ్ చేయమని చూపిస్తాను. ప్రేమ పంచుకుంటే పెరుగుతుంది, కాఫీ పంచుకుంటే తగ్గుతుంది అంట. కాఫీ వచ్చేసింది, ఇదో మనకి రెడీ అయిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ రైల్వే స్టేషన్, ఇప్పుడే మ్యూజియం నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసానండి, ఎందుకంటే నాకు చీకటి పడిపోతున్నాయి, ట్రైన్స్ ఉండవు అని చెప్పారు. సో ఇంకా ఇది రైల్వే స్టేషన్ వచ్చేసాను, అయిపోయింది నా జర్నీ. ఇక ఇంతటితో నా జర్నీ క్లోజ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, బ్యాక్ టు అరకు. మళ్ళీ ఇంకా అప్పుడు వస్తాను రానో తెలియదు అరకుకి, బట్ అరకు జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఓకే గైస్, గుడ్ బై టు ఆల్. నాకు వచ్చేసి ట్రైన్ వచ్చేసి ఇంకా నైట్ 11:00 ఉందంట.
ఇంకా అప్పుడు దాకా అయితే టైంపాస్ చేయాల్సిందే, లోపల ఇంకా ఉన్నారు, ఇప్పుడే జస్ట్ కలిసి వచ్చేసాం బయటికి. వర్షం అయితే మాత్రం ఈ రోజంతా వర్షం ఆపకుండా నాన్ స్టాప్ పడుతూనే ఉంది. యా, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.